గుడ్ మార్నింగ్. ఏంటది ఎందుకు అట్లా? ఇంతకు తోమలేను. మళ్ళీ పెట్టుకును సార్. తోమ్. వాతావరణం ఎట్లా చల్లగా ఉందో, మస్తు మంచి పడుతుంది. మంచి పడుతుంది అంత చల్లగా ఉంది. నువ్వు చెయ్యి పైకి అనుకో, మంచి ఊరు బుడ్రకం లెక్క. పోవాలి తొందర కానీ ఇది కూడా. హలో తొమ్ తొందర తొమ్. తిన్నారు ఏం చెప్తున్నా? ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోవద్దు సరేనా? ఎంబడే ఫోన్ చెప్పాలి సరేనా? అట్లా పిల్లలను ఎత్తుకుపోతున్నట, దొంగలు వస్తున్నట, జాగ్రత్త. గ్యాంగ్ గ్యాంగ్ వస్తుంది, దొంగ గ్యాంగ్. అన్నా నీ కూడా ఎత్తున్నా. ఎవరు ఇగో ఎవరు ఏమిచ్చినా తీసుకోవద్దు, చాక్లెట్ కానీ ఏదైనా సరే. ఎవరు ఎవరితోనూ పోవద్దు. స్కూల్ పోయినావా, స్కూల్ నుంచి ఇంటికి వచ్చినావా, ఇంట్లో ఉన్నావా, ట్యూషన్ పోయినామా, మళ్ళీ ఇంటికి వచ్చినామా, అట్నే ఉండాలి. ఇద్దరు కలిసే ఉండాలి ఎప్పుడైనా సరేనా? అన్నయ్య ఏమంటున్నాను, జాగ్రత్త ఉండాలి సరే? నచ్చినది వేసమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఉందా డ్యూటీ? అలా లేదన్న టూ అవర్సా ఉందా? మరి రాత్రి కూడా డ్యూటీ పడితే అన్నావు, అంటే లేదేమో అనుకున్నా నేను. ఇలా కన్నయ్య డ్రెస్ తీసుకోమన్నాడు, అగో టైం ఎనిమిది అవుతుంది. అగో వెళ్ళా. డాడీ అయితే రెడీయా? ఏమైంది? ఐరన్ స్కేలా? బస్సు ఉంది. ఏం పడుకున్నాడు? కిరాయి పోయినప్పుడు నువ్వు వేసిపోతావు. చిరాలు తిరు, తిను బయట. నేను పోతా, ఆగు టైం అయింది, నేను పోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మర్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ సాటర్డే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా ఈరోజు వచ్చేసి సాటర్డే, బయట వాతావరణం మాత్రం మామూలు లేదు. చలికాలం మధ్యలో ఎండలు వచ్చినాయి కదా, ఇప్పుడైతే మళ్ళీ చలికాలం లాగా అనిపిస్తుంది. ఫుల్ చలి పెడుతుంది, గాలి వస్తుంది. ఇంకా ఈరోజు నాకైతే కొంచెం అంటే ఈరోజు నాకు ఆల్రెడీ యాక్చువల్గా కాకపోతే మా ఓనర్ సోడీ షోరూమ్ పొమ్మని చెప్పింది అనమాట. బండి కొంచెం సర్వీసింగ్ ఉంది, ఇంకా సర్వీసింగ్ చేయించుకొని రావాలి. ఇంకా నిన్న మొన్న వీడియోలకు అయితే రానాకి చాలామంది విషయాలు చెప్పారు. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. అందరికీ విషయాలు చెప్పిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా పిల్లల్ని ఇంటికానే, అంటే స్కూల్కి టైం కాలేదు. వాళ్ళ టైం రాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. మాక్సిమం 8:30, ఇంకా 1 అవర్ ఉన్నాను మీకు, ఇంకా 1 అవర్ దీళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చుట్టుపక్కల ఊర్లలో కొంచెం భయం అనేది మొదలైపోయింది. పిల్లలు ఎత్తుకుపోతారు అని చెప్పేసి మొన్న ఒంటి బొమ్మడి కాడ ఎవరిని పట్టుకోరంట, మొన్న కొందూరులో కూడా ఎవరు దొరికిరంట. ఇంక అందుకే పిల్లలతోని చాలా భయం అవుతుంది, ఏమవుతుందో, ఎట్లా తీసుకుపోతారో, ఎందుకో తని. అందుకే చిత్తిలో చాలా జాగ్రత్తలు చెప్తున్నాము. చెప్పలేము, రోజులు బాగాలేకపోతే ఎవరన్నా తీసుకోవచ్చు దొంగన కొడుకులు.
సరేనా, బాయ్ పోయి సరే, బాయ్ కనే బాయ్. ఏంటది ఉందిగా సరిపోతుంది. ఇప్పుడు రా, నేను సాయంత్రం వస్తా. నేను బండిస్తూ పోయి సాయంత్రం వస్తా. సరే బాయ్, మీతో మాట్లాడి నాకు లేట్ అవుతుంది, బాయ్. సో ఇప్పుడైతే బయలుదేరినా, డీజిల్ పంపించుకున్నా, ఇంకా మా ఊరు అంటున్నా 9 గంటల కాడికి పొమ్మంటే 9 గంటలకి ఇంకా ఇండే ఉంటే నువ్వు ఎప్పుడు పోతావు ఆ బండి ఎప్పుడు చేస్తాడని చెప్పేసి అంటున్నా. ఇక ఏం చేస్తాం, కొంచెం లేట్ అయింది. మామూలుగా అయితే పొద్దుగా 6 గంటలకి వెళ్ళిపోమంటాడు సిటీ బండ్లో పోయి, అక్కడ బండి తీసుకుని పోమంటాడు. ఇక ఇప్పుడు కదా అన్నాడు, నువ్వు బండి ఎందుకు తీసుకోవాలి అక్కడికి అంటే మన లేట్ అవుతుందనా పొద్దుగా పోయి ఆడ ఉంటే టిఫిన్ ఎట్లా, రా మధ్యాహ్నం అన్నం ఎట్లా, ముందే ఆడ హోటల్ సరిగా లేవు, కనీసం చాయ్ బండి కూడా లేదు, చాలా అంటే హైవే రోడ్ ఉంది కానీ అన్నిటికీ దూరం అన్నాడు, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంటుంది, ఇంకా ఇబ్బంది అవుతుందని అని చెప్తే సరే సరే తొందరగా వెళ్ళాడు. ఇది పంపించినా ఇప్పుడైతే బయలుదేరినా, ఇంటి ఒంటి బాబు నుంచి లెఫ్ట్ కొడితే చక్కగా వెళ్ళిపోవచ్చు ఆ రోడ్కి వెళ్ళిపోతాం, మేడ్చర్ రోడ్కి. దాని నుంచి డబ్బులు కూడా దగ్గర ఉంటుంది షోరూమ్ అనమాట. ఇంకా పోయి బండి అయితే చెప్పుతాము, ఇప్పటికే లేట్ అయిపోయింది, కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి. సో ఫైనల్గా షోరూమ్కి అయితే వచ్చిన, కంప్లైంట్ అయితే రాసి ఇచ్చిన. ఇంకా అన్నీ అయితే చాలా ఉన్నాయి, ఎక్కువ శాతం కూడా లారీలు ఎక్కువ వస్తాయి ఇంటికి. ఇక్కడ బయట కూడా లారీలు చాలా ఉన్నాయి, లారీలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకా మనదైతే కొంచెం టైం పడుతుందట, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. ఆయిల్ చేంజ్ చేయించిన తర్వాత సిస్టమ్ వర్క్ చేయిస్తారట, సిస్టమ్ వర్క్ అంటే కొంచెం మీటర్లో ఏమేమి ఉన్నాయో ప్రాబ్లమ్స్ అవన్నీ చూసి అప్పుడు సెట్ చేస్తారు. ఇంకప్పటిదాకా అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ నుంచి అయితే ఈ రోడ్డు మీద అన్ని చిన్న చిన్న షాపులు ఉన్నాయి, కానీ మనకు కావాల్సిన షాపులు అయితే లేవు, అంటే హోటల్ కానీ ఏమైనా టిఫిన్ సెంటర్ కానీ ఇక్కడ లేవు. ఇంకా పోతే ఒక 2 కిలోమీటర్స్ ఏమో 3 కిలోమీటర్స్ పోతే ఎల్లంపేట అనే ఊరు వస్తుంది. ఇక్కడ ముంగడ పోతే ఏమొస్తుందో నాకు కూడా అంత ఐడియా లేదు. సో అందుకనే నేను టిఫిన్ తెచ్చుకున్నాను అన్నమాట. ఇప్పుడు మొత్తం హైవే, మనకు తినడానికి ఏం దొరకదు అన్నమాట. అందుకే ముందు జాగ్రత్తగా టిఫిన్ తెచ్చుకుంటా. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం అయింది. ఇంకా అప్పుడు ఏంటంటే ఆ ఆటో పట్టుకొని ఆ ఎల్లంపేట పోయి తినేసి రావాల్సి వచ్చింది. అక్కడ ఆటో ఖర్చు, ఆటోకి డబ్బులు బొక్క. ఇక అందుకే అని చెప్పేసి నేను టిఫిన్ తెచ్చుకుంటాను, ఎంతగానో మంచిది, బయట ఫుడ్ అంత మంచిది కావు కాబట్టి ఇంట్లో తింటేనే బెస్ట్ అనిపిస్తుంది నాకు. అయితే వాటర్ కోసం వచ్చిన, ట్యాంక్ మొత్తం నింపారు, మొత్తం మినరల్ వాటర్. ఇది నాకు డౌట్ వచ్చి పైన కూడా ఓపెన్ చేసి చూసిన, కానీ నీట్గా ఉంది ట్యాంక్. ఇప్పుడే వాటర్ బాటిల్ కూడా పట్టుకున్నా నేను. గ్రేట్, ఇంత పెద్ద ట్యాంక్ పట్టుకున్నాను, ఎందుకంటే షోరూమ్ కదా అందరికి పనికి వస్తాయని చెప్పేసి నీళ్ళు పట్టినట్టు. ఇప్పుడైతే బండికి రీజనరేషన్ చేస్తున్నాను అన్నమాట. సెంటర్ కారుతున్నాయి, ఎండకు అసలు అయితలేదు, తింటుంటే ఫుల్ సెంటర్ కారుతున్నాయి. నేను అన్నం కూడా తింటున్నా, ఇంకా బండి కూడా సగం కూడా కాలేదు, వచ్చి సిస్టమ్ పెట్టే చనిపోయాడు, ఇంకా మళ్ళీ రాలేదు. కనీసం ఈ షోరూంలో కూర్చొని కూడా సరిగా డ్రైవర్లకు ఫెసిలిటీ ఏం లేదు, బండినే కూర్చోవాలి, ఎండలు మాత్రం మామూలు కొడతలేవు. ఇంకా కొంచెం తిన్నాక పోయి ఒకసారి అడగాలి, ఇంకా మనం ఇట్టే బండిలో కూర్చున్నాం అనుకోవాలి, ఇంకా లేట్ చేస్తాం.
సో ఫైనల్గా సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇంకా బిల్లింగ్ కోసం అయితే చాలా టైం పట్టింది అనమాట. ఇప్పటిదాకా టైం పట్టింది. టైం వచ్చేసి ఇప్పుడు 5:10 అవుతుంది. బిల్లు బండి అయిపోయి 3:30 అయిపోయింది. వీళ్ళు బిల్ చేయడానికి ఇంత టైం తీసుకురు. షోరూమ్ కానీ మెకానిక్ షెడ్ కానీ ఏదైనా పోతే మనం రోజంతా పనిచేసినా కానీ అంత అలసట అనిపించేది. కానీ మెకానిక్ షెడ్లకు షోరూమ్లకు వస్తే పిచ్చి లేచిపోతుంది. ఎందుకంటే ఎక్కువసేపు లీలవాడి లీలవాడి కూర్చొని సరిగ్గా ప్లేస్ ఉండదు. ఇక బండి ఎంబడి తిరగాలి, మెకానిక్ ఎంబడి తిరగాలి, తిరిగి 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 ఖాళీలు అన్నీ కూస్తుంటాయి. ఇంకా నాకైతే ఓపిక లేదు. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోదాం. గుడ్ ఈవినింగ్ మైసమ్మ, ఎప్పుడు వచ్చిన? అవునా, మరి నేను పొద్దున పోతే నాకు ఈ టైం అయింది. బండి చేయించుకోండి మీరు షోరూమ్కి. రేపు పొద్దుగల కిరాయింది కమారెడ్డి పెళ్ళాట. ఇగో ఆయన ఫోన్ చేసిండు ఒక ఆయన, ఆయన బండి అయినా ఫోన్ చేసి అన్న ఎక్కడ రాప ఎక్కడ అంటే కామారెడ్డి అన్నాడు. అంటే పెళ్ళా అంటే ఏ పప్పన్నమే, నాకు అర్థం కాలే పప్పన్నం అంటే. నేను ఎంగేజ్మెంటేనా? ఉన్నాయి కదా, స్టార్ట్ అయితే అయిపోయింది. సంక్రాంతి అయిపోయింది కదా, పిల్లలు పోయే ట్యూషన్కి. రమ్మన్నారు 9 గంటల నుంచి వెళ్ళి, ఇక పోతే వాళ్ళు ఎప్పుడు వస్తారు? 10 గంటలకు వస్తారు, 11 గంటలకు వస్తారు. మాజిద్పూర్, మాజిద్పూర్ నుంచి కామారెడ్డి. ఫస్ట్ వచ్చి 100-150 కిలోమీటర్ వస్తుంది. వంద వస్తుంది కూడా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.